చంద్రబాబు నాయుడు నీ టైం అయిపోయింది, నువ్వు 1000 జమ్మలు ఎత్తినా ముఖ్యమంత్రి అవలేవు, ప్రతిపక్ష నాయకుడు అవలేవు. నువ్వు చేసినటువంటి డ్రామాలు చాలు. వంశీ 4 మాటలు మాట్లాడు కానీ నలుగురు పెచ్చకొక్కలు అవటం ఇసుకో ఇసుకో అని ఇవన్నీ ఎప్పుడు ఎప్పటి నుంచి వాళ్ళ. నువ్వు ఇందిరా గారికి వెన్నుపోటు పడవచ్చు, ఇందిరాగాంధీకి వెన్నుపోటు పడవచ్చు, నువ్వు పార్టీలు మారవచ్చు, నువ్వు 2 సార్లు భీమా వ్యక్తికి ఎవడో మారవాడు, నీ కాళ్ళ దగ్గర కూర్చుని ఉండాలి. దాని ముందు నువ్వు దానికి సమాధానం చెప్పు. నువ్వు కాంగ్రెస్ పార్టీ ఎందుకు మారావు? నీకు 2 సార్లు బీ ఫామ్ ఇచ్చి నువ్వు ప్లాట్ఫామ్ గడివి, 2 సార్లు బీ ఫామ్ ఇచ్చి నిన్ను మంత్రం చేసింది. ఇంటర్నారా 2 సార్లు నీకు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి నిన్ను మంత్రం చేశాడు. ఆయనకి ఎందుకు వెన్నుపోటు పడిచి, ఆయన ఎందుకు సస్పెండ్ చేసి, ఆయన పదవి ఎందుకు తీసుకున్నావు, ఆయన పార్టీ ఎందుకు? ఈ రెండింటికి ముందు నువ్వు సమాధానం చెప్పు. నీ ఓరకొక్కలు కూడా వచ్చి మొరుగుతున్నారు మైకుల దగ్గర, ఆ ఓరకొక్కలను కూడా దయచేసి మీరు అడగండి, ఈయన ఎందుకు మారాడు 2 సార్లు? నాకు ఇచ్చాడు కాబట్టి నేను ఆయన దగ్గర పడి ఉండాలి, వంశీకి ఇచ్చాడు కాబట్టి ఈయన దగ్గర పడి ఉండాలి. మా జగన్మోహన్ రెడ్డి గారు సీట్లు ఇచ్చినటువంటి 23 మందితో లేఖలు రాసి సంతకాలు పెట్టిస్తాడు జగన్మోహన్ రెడ్డి. సైకో బొంగు భోషణం అని చెప్పి నువ్వు నవ్వుకుంటావు, నువ్వు ఆనందపడతావు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఉండగా కూడా ఎమ్మెల్యేలను చేర్చుకుంటావు. నీ ఆనందం ఏంటి? నీ సునకానందం ఏంటి? కాబట్టి మీ పార్టీలో ఉన్నటువంటి సంక్షోభాన్ని మీరు మాట్లాడుకోండి, తిట్టుకోండి. మీరు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గురించో ఇంకో వాళ్ళ గురించో మాట్లాడేటువంటి నైతిక హక్కు కానీ అర్హత కానీ మీకు లేదు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు మంచి వ్యక్తి కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కట్టుబాట్లు పెట్టుకున్నాడు కాబట్టి నువ్వు ఇంకా ప్రతిపక్ష పాత్రలో ఇంకా నడుస్తున్నావు చంద్రబాబు. అదే జగన్మోహన్ రెడ్డి గారు కనుక చిట్టుకేస్తే నీకు ప్రతిపక్ష హోదా కాదు, నీ తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చి కింద మా గదిలో పెట్టిస్తాం. నీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ తీసుకొచ్చి నీ పార్టీ అధ్యక్షుడిని కూడా మార్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కింద ఉన్నటువంటి స్టోర్ రూమ్ లో పెట్టిస్తాం నీ పార్టీ ఆఫీస్. నీ ప్రతిపక్ష నాయకుడు హోదా తీసి జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ప్రతిపక్ష నాయకుడు అన్నా అన్నా అని చెప్పి తిరుగుతాడు. జగన్మోహన్ రెడ్డి గారిని ఆదేశించి చూడమని చెప్పు. నీకు మళ్ళీ ఉచ్చమో నీచమో లేనటువంటి లుచ్చా కాదు, పిచ్చ పిచ్చ మాటలు కట్టిపెట్టి నీ పార్టీలో ఉన్నటువంటి సంక్షోభాన్ని మీరు మాట్లాడుకుంటారు, తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, సస్తారు, ఏదో ఒకటి చావండి. అంతేగాని మా పార్టీ జోలికి కానీ జగన్మోహన్ రెడ్డి గారి జోలికి కానీ వస్తే ఈడు ఉమా చెప్తాడు 4 బ్రాండ్లు అమ్ముతున్నారంట, ఈడు తాగే బ్రాండ్ అమ్మట్లేదంట. జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టమైన బ్రాండ్లు అమ్ముతున్నారంట, ఈడు చంద్రబాబు లోకేష్ తాగే బ్రాండ్లు అమ్మట్లేదంట. జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పాడు ఎన్నికల ముందు, నేను దశల వారీగా మద్య నియంత్రణ తీసుకొస్తాను, బెల్ట్ షాపులు మొత్తం రద్దు చేస్తా, వైన్ షాపులు తగ్గిస్తా, బార్లు తగ్గిస్తా, మద్యం తాగాలంటే కరెంటు షాక్ కొట్టేటట్టు రేట్లు పెంచుతాను. ఆయన ఎన్నికల ముందు చెప్పాడు అనేక సభల్లో, అదే ఇప్పుడు చేస్తున్నాడు. ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకొస్తాను, పేద విద్యార్థుల్ని, దళితుల్ని, బలహీన వర్గాలని, బీసీలను కానీ అన్ని వర్గాలని ఇంగ్లీష్లో చదువుకుని ఉన్నతమైనటువంటి విద్య అందేటట్టు చూస్తాను, స్కూల్స్ ను బాగు చేస్తానని ఎన్నికల ముందు చెప్పాడు. దీన్ని నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు కొడుకే మీడియంలో చదువుతాడు, మీ అందరి పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారు, మా పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారు, పవన్ కళ్యాణ్ గారి పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారు, అందరూ ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్నారు. పేద ప్రజలను మాత్రం తెలుగు మీడియంలో పెట్టి వాళ్ళని కూలి పనులే చేసి తెలుగును కాపాడాలంట. ఈ పందికొక్కులన్నీ నేను ఇంగ్లీష్ మీడియంలో చేరి బాగా పైకి ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళ్తారు. 4 రోజుల నుంచి జనం గడ్డి పెడితే మొత్తం మూసు కూర్చున్నారు. నీకు దమ్ముంటే చంద్రబాబు నాయుడు నువ్వు ఏదో ఇసుక మీద పోరాటం చేస్తానంటున్నావు, నువ్వు రోజు పొద్దున సాయంత్రం ఇసుక మీద ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడు, నెల రోజులు కరెక్ట్గా ఇంగ్లీష్ మీద మాట్లాడు, నేను ఇంటికి వచ్చి కొడతారు జనం. కాబట్టి ఏది లేక ఏదోటి ఇసుకో బుసకో మట్టో మశానమో తొక్కో తోలో నీ పార్టీలో ఉన్న సంక్షోభాలు అన్ని జనానికి రుద్ది ఏదో రకంగా బతకాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నావు. చంద్రబాబు నాయుడు నీ డ్రామాలు, నీ యాక్షన్, నీ నటన, నీ అన్ని కూడా రాష్ట్ర ప్రజలు 40 ఏళ్ళ నుంచి చూస్తూనే ఉన్నారు. నీ మొహం ఎంత దీనంగా పెట్టినా ఎవరికి జాలి ఉండదు, ఎందుకంటే ఇంద్రామారాన్ని అదే వయసులో చాలా నిర్దాక్షిణ్యంగా చంపావు. కాబట్టి నీకు కూడా అదే రాశి ఉంది. పైన ఉన్నటువంటి ఇంద్రామారా ఆశీస్సులు, రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు, ఈ కింద ఉన్నటువంటి 5 కోట్ల మంది ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి పుష్కలంగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు గాని, నీ పార్టీ శ్రేణులు గాని, నీ కొడుకు పొప్పు గాని, ఆయన చిటికిన ఏళ్ళ మీద బొచ్చు కూడా పేకలేరు నీ పార్ట్నర్లు అందరూ కలిసినా కూడా. కాబట్టి నువ్వు ముందు 4 MPలు వెళ్ళి బీజేపీలో చేరారు, వెళ్ళి ఢిల్లీ వెళ్ళి అక్కడ ధర్నా చేయి, నీ గొడ్డలు వారు తీసి కొట్టి లోపలేస్తారు అక్కడ.
నీకు అన్ని తెలుసు, డ్రామాలు నాటకాలు నువ్వు చేసినటువంటి నృత్య పనులు. మా జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి అవినీతి పనులు చేయట్లేదు. ఉమా చెప్పినట్టు లేకపోతే యనమాల రామకృష్ణుడు చెప్పినట్టు మీరు బోకర్లు చంద్రబాబు నాయుడికి. మంచి మంచి శాఖలు, ఇరిగేషన్ శాఖ అంటే బాగా ఎక్కువ డబ్బులు రొటేషన్ ఉంటుంది, ఫైనాన్స్ శాఖ అన్ని డిపార్ట్మెంట్లకి అక్కడి నుంచి వెళ్ళాలి. కాబట్టి ఇటువంటి దేవినేని ఉమా, యనమాల రామకృష్ణ ఇట్లాంటి మినిస్టర్లు కాదు వీళ్ళు, గతంలో వీళ్ళు బ్రోకర్లు, కాంట్రాక్టర్లకి వాళ్ళకి మధ్యలో సంచులు పోగు చేసి చిన్నబాబుకి పెద్దబాబుకి సప్లై చేసేటువంటి ఇట్లాంటి బోకర్లను పెట్టుకుని పార్టీని నడిపినటువంటి చంద్రబాబు నాయుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడిచ్చు నీ కుక్కల్ని అన్నిటినీ కూడా బోనులేసి కట్టే జాగ్రత్త గుంచుకు వాటిని కనుక బయటకు వదిలితే ఆటికి దేవశుద్ధి ఉంటుంది, నీకు కూడా ఉంటుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.